మేషరాశి వారికి నవంబర్ మాసంలో 2022వ సంవత్సరం మాస ఫలితం ఎలా ఉంటుందో ఒకసారి వివరిస్తున్నాను, జాగ్రత్తగా వివరండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఈ యొక్క రాశిలో ఎలాంటి నక్షత్రాలు ఏ పాదాల్లో ఉంటాయి అనే అటువంటి విషయము నేను వివరిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇక మేషరాశిలోకి వచ్చేటప్పటికి అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆ తర్వాత భరణి నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం ఒక పాదం మాత్రమే ఉంటుంది. ఇక ముఖ్యమైనటువంటి గ్రహ సంచారాలు కనుక తీసుకున్నట్టయితే నవంబర్ 22న గ్రహ సంచారం ఎలా ఉంటుంది అని అంటే మేషంలో రాహు, తులలో కేతువు, ఆ తర్వాత వృషభంలో కుజుడు, ఆ తర్వాత వృశ్చికంలో రవి, శుక్రుడు, బుధుడు, మకరంలో శని, మీనంలో గురువు, ఇలాగా ఈ గ్రహ సంచారాలు ఉంటాయి. అయితే ప్రథమార్థంలో ఈ మాసంలో మేషరాశి వారికి అంత బాగానే ఉంటుంది, ఆ తర్వాత ద్వితీయార్థంలో మాత్రం అంతంత మాత్రంగా ఉంటుంది అని మాత్రం చెప్పవచ్చు. ఏ కారణం చేతనైనా ఏవైనా పనులుంటే పెండింగ్ పనులు, అంటే గత ఎన్నో రోజుల నుంచి లేదా ఎన్నో మాసాల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో పనులు కనుక పెండింగ్ ఉన్నట్టయితే త్వరితగతిన ప్రథమార్థంలో అంటే 1 నుంచి 15వ తేదీలోగా మీరు పూర్తి చేసుకోవటానికి ప్రయత్నించాలి. ఆ తర్వాత వచ్చేటప్పటికి 16వ తేదీ నుంచి మరి నెల మాసం వరకు, ఈ మాస అంతరం వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ అంత ఆశాజనకంగా లేదని చెప్పాలి. ఇక మొదటి వారంలో కనుక వచ్చినటువంటి ఆర్థిక మీ సంపాదనని మీరు చాలా పొదుపుగా ఖర్చు పెట్టుకుంటేనే చివరిదాకా మీకు పనికొస్తుంది. లేకపోతే మా ప్రథమార్థంలో మీరు వచ్చింది కదా అని ఖర్చు చేసేస్తే మీకు చాలా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. మీరెట్టి పరిస్థితుల్లోనూ ప్రయాణాలు నేను చెప్పినటువంటి తేదీల్లో మాత్రమే చేయాలి. అలా చేయకపోయినటువంటి పరిస్థితిలో మీకు అనేక సమస్యలు కలగవచ్చు. మీ పని కాకుండా అనవసరంగా మీరు బాగా బాధపడేటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. ఇక అనుకూలమైనటువంటి తేదీలు మరి మేషరాశి వారికి ఈ నవంబర్ మాసం ఏమిటనంటే 1, తర్వాత 22వ తేదీలు మాత్రమే. ఇక అననుకూలమైనటువంటి అంటే అనుకూలం కానటువంటి తేదీలు 19, 18, 24వ తేదీ. అంటే ఈ అననుకూలమైనటువంటి తేదీల్లో మీరు ఎలాంటి కార్యక్రమాలు దయచేసి పెట్టుకోకండి. ఒక ఏదైనా వాహనం కొనుక్కోవాలనుకున్నా, లేక ఏదైనా ఇల్లు కొనుక్కోవాలనుకున్నా, లేకపోతే గృహ మార్పిడి చేయాలనుకున్నా, ఏదైనా శుభ కార్యక్రమానికి మీరు పూనుకోవాలనుకున్నా ఈ యొక్క విజయవంతం కానటువంటి తేదీల్లో పెట్టుకున్నట్టయితే అనేక సమస్యలు ఎదురయ్యేటువంటి పరిస్థితి నాకు కనపడుతుంది. కోర్టు వివాదాలు ఉన్నటువంటి పక్షంలో మీరు ప్రథమార్థంలో మాత్రమే మీరు నిర్వర్తించుకోవడానికి ప్రయత్నించాలి. ద్వితీయార్థంలో దయచేసి పోస్ట్ పోన్ చేసుకోవడమే మీకు ఉత్తమం. ఇక దూర ప్రయాణాలు చేసేటువంటి వాళ్ళు నేను చెప్పినటువంటి తేదీల్లోనే చేయాలి. తీర్థయాత్రలకు వెళ్ళేటువంటి వాళ్ళు తప్పకుండా ఓం శ్రీ భగవతే వాసుదేవాయ నమః అని చెప్పేసి మీరు బయలుదేరటం అనేటువంటిది అన్ని రకాలుగా మీకు శ్రేయస్కరం. ఇకపోతే ఎప్పుడూ కూడా మీరు జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోండి, దైవారాధన అనేటువంటిది మీకు ఆత్మ తృప్తి మాత్రమే కాదు, ఆత్మ బలాన్ని మరి అనేక రకాలైనటువంటి విజయాలను చేకూరుస్తుంది. మనం మానవ మాత్రులం, దేవుళ్ళు అనేటువంటి వాళ్ళు అత్యంత మహిమాన్వితులు, శక్తివంతమైనటువంటి వాళ్ళు. గ్రహాలు ఒక్కొక్కసారి అనుకూలించినటువంటి పక్షంలో మీరు పనులు నెరవేరకపోతే మీకు కష్టాలు వస్తుంటే జనరల్గా ఎవరైనప్పటికీ కూడా చాలా భగవంతుడి మీద విసుగు చెందేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అలా కాకుండా మీరు భగవంతుడిని పూర్తిగా నమ్మి ఆ దైవాన్ని పూజ చేసినట్టయితే ఆయన అనుకూలిస్తాడు, మీ ప్రయత్నం ఫలిస్తుంది అనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఇక ఈ మేషరాశి వారు ఎవరిని పూజించాలి, ఎలా పూజించాలి అనంటే సింపుల్ చిట్కా ఏంటనంటే సుబ్రహ్మణ్య స్వామిని అష్టోత్తరంతో ప్రతిరోజు ప్రొద్దునే పూజించండి. హనుమాన్ చాలీసా చదవగలిగితే ఇంకా మంచిది. పోతే అష్టోత్తరం మీకు రాకపోవచ్చు, మీరు పుస్తకం చూసి చదవవచ్చు, హనుమాన్ చాలీసా కూడా మీరు చదవచ్చు. తర్వాత ఒకవేళ మీరు చదవలేని పక్షంలో మీరు వింటే కనుక సరిపోతుంది. అదృష్టవశాన మనకు ఇంటర్నెట్ అనేటువంటిది ఏర్పడింది కాబట్టి ఇంటర్నెట్లో ఈ రెండు కూడా మనకు ఉన్నాయి కాబట్టి అవి విని మాత్రం మనం తప్పకుండా భక్తిభావంతో భగవంతుణ్ణి పూజించటం అనేటువంటిది చేసుకోవచ్చు. ఇకపోతే ఒక వివాహ సంబంధాలు కుదుర్చుకోవాలి అని అనుకుంటే వెంటనే ప్రయత్నాలు ప్రారంభించండి. సరియైనటువంటి రీతిలో వధువుకి వరుడు, వరుడికి వధువు దొరికేటువంటి అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. త్వరితగతిన వివాహాలు కూడా జరిగేటువంటి పరిస్థితులు ఏర్పడనున్నాయి. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలి అనుకున్నటువంటి పరిస్థితుల్లో ప్రథమార్థంలో ఒకవేళ ఆల్రెడీ మీరు డిజైన్ చేసుకుని ఉన్నట్టయితే మీరు ప్రారంభించవచ్చు. మీరు డిజైన్ చేసుకోవడానికే 15వ తేదీ వరకు మీరు పొడిగిస్తే మాత్రం ఇక ద్వితీయార్థంలో ఏ రకంగానూ మీరు వ్యాపారం మాత్రం ప్రారంభించవద్దు. ఒకవేళ భాగస్వాములు కలిసినటువంటి పక్షంలో మీరు చాలా జాగ్రత్తగా వాళ్ళ జాతకాలు కూడా మీకు కుదురుతాయా లేదా, ఎప్పుడైతే మనం పెళ్లి చేసుకుంటామో ఎలాగా వధువు వరుడుకి ఎలా గుణగణాలు మనం చూస్తామో అలాగే వ్యాపారంలో భాగస్వాములుగా చేరుతున్నప్పుడు వ్యాపారాన్ని ప్రారంభించబోయే ముందు ఈ యొక్క భాగస్వాముల మధ్యన సఖ్యత కుదురుతుందా లేదా, మరి ఆ రకమైనటువంటి మన అనుకూలత ఉందా లేదా, సరి అయినటువంటి అవగాహన ఏర్పడుతుందా లేదా, దినదినాభివృద్ధి ఈ వ్యాపారం చెందుతుందా లేదా, ఈ విషయాలన్నీ కూడా మీకు తప్పకుండా బోధపడతాయి. ఆ రకంగా మీరు భాగస్వాములను చేర్చుకుని మీ వ్యాపారాలను పెంపొందించుకోవచ్చు, నిర్మించుకోవచ్చు. ఇకపోతే డాక్టర్లకి కానీ, ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి లాయర్స్కి కానీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు కానీ వీళ్లకు నేను చెప్పేటువంటి విషయం ఒకటే, దయచేసి మీరు ధర్మబుద్ధితో మీరు ప్రవర్తించినట్టయితే తప్పకుండా మీకు పేరు ప్రఖ్యాతులే మాత్రమే కాకుండా ధన సదుపాయాలు కూడా మెండుగా కలుగుతాయి అనేటువంటి విషయం మీరు తెలుసుకోవాలి. ప్రథమార్థంలో ఎంతవరకు వీలైతే అంతవరకు సర్జరీలు కానీ లేకపోతే ఏ రకమైనటువంటి ట్రీట్మెంట్స్ కానీ చేసుకున్నటువంటి పరిస్థితుల్లో వైద్యులకి మంచి పేరు మాత్రమే కాదు ఆర్థిక లాభం కూడా కలుగుతుంది. తర్వాతి కాలంలో మీరు జనరల్గా ఫిజిషియన్గా ఏదైనా రోగాలకి కావలసినటువంటి మందులు ఇవ్వవచ్చు. కానీ సాధ్యం పడితే మాత్రం ఎమర్జెన్సీ కాకపోతే మాత్రం సర్జరీ విషయంలో కనుక వస్తే ద్వితీయార్థంలో మాత్రం చేయకపోతే చాలా ఉత్తమం. ఇకపోతే ఇంజనీర్స్ విషయంలో నేను చెప్తున్నాను, సాధ్యమైనంత వరకు మీరు ఏమి నేర్చుకున్నారో, ఎలా భగవంతుడి ధ్యానంలో మీరు సరస్వతి మాతని కటాక్షింప చేసుకున్నారో మీరు ఆ ధర్మరీతినే మీరు సివిల్ ఇంజనీర్ కానీ మరి ఇంజనీరింగ్ కానీ వ్యవహరించినట్టయితే మీకు కావలసినటువంటి లాభము, మీకు కావలసినటువంటి పేరు ప్రతిష్టలు అన్నీ కూడా దొరికేటువంటి పరిస్థితి మీకు ఏర్పడుతుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ దయచేసి మీరు ఖచ్చితంగా మీ యొక్క వ్యక్తిత్వాన్ని చెడిపోకుండా మీరు నిమగ్నతతో మీ కార్యక్రమాలను సాగించినట్టయితే మీరు దినదినాభివృద్ధి చెంది మీకు ఇంకా ఇంకా ఆర్థిక లాభము అనేటువంటిది అభివృద్ధి చెందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం ఏదైనా మార్పులు చెందవచ్చు, ట్రాన్స్ఫర్స్ కావచ్చు, ద్వితీయార్థంలో ట్రాన్స్ఫర్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఏదైనా ఇంక్రిమెంట్స్ రావాలనుకుంటే మాత్రం ప్రథమార్థంలో ఇంక్రిమెంట్స్ వస్తాయి. మీరు ఆందోళన పడద్దు. ఎప్పుడైతే మీకు ట్రాన్స్ఫర్స్ ఏర్పడతాయో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆందోళన పడద్దు. ఏదైనా కొత్త సీటుకు వెళ్ళినప్పుడు కొంతవరకు ఆందోళన కలిగించవచ్చు. కానీ మెల్లిమెల్లిగా మీకు అదే అర్థమైపోతుంది. మొదటి కంటే తర్వాతదే మీకు చాలా బాగా అనిపిస్తుంది. మీరు చాలా హాయిగా ప్రశాంతంగా మీ పనులు చేసుకునేటువంటి అవకాశాలు మీకు లభిస్తాయి. ఇకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ రకంగా చూసినప్పటికీ కూడా ఈ కాలంలో ఈ కరోనా అటువంటి వ్యాధి అంతరించిపోలేదు, అంతరించిపోదని కూడా వైజ్ఞానికులు చెప్తున్నారు. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుని మీరు 10 మందిలో వ్యవహరించాల్సి వస్తుంది. విందు వినోదాలకి పాల్గొంటారు, ఆ తర్వాత ఏదైనా శుభకార్యక్రమాలకి పాల్గొంటారు. ఆ రకమైనటువంటి రీతిలో మీ జాగ్రత్త మీరు పాటించి మీరు ఆనందాలను పొందగలిగితే చాలా మంచిది, శ్రేయోస్కారంగా ఉంటుంది అనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి. తెలిసింది కదండి. సెలవు మరి, ఉంటాను. నమస్కారం.